జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ ఈరోజు ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలో పాపటపల్లి గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రైతు ధర్నా చేపట్టాం ఈరోజు కేసీఆర్ గారు వడ్లు పండించిన రైతులకు మాత్రం మొండి చేయి చూపిస్తూ ఒట్లు కొనాల్సిన సమయంలో కొనుగోళ్లు మొదలు పెట్టాల్సిన సమయంలో కొనుగోళ్లు మొదలు పెట్టకపోగా చేత కానీ ముఖ్యమంత్రిలా ఈరోజు ఇంకొకరి మీద ధర్నా చేస్తున్నాడు కేసీఆర్ గారు పరిపాలన చేయవయ్యా అంటే ధర్నాలు చేస్తున్నాడు కేసీఆర్ గారు ఒడ్లు కొనవయ్యా అంటే నాకు కొనడం చేత కాదు నాకు ధర్నాలే చేతనైతాయని ధర్నాలు చేస్తున్నాడు కేసీఆర్ గారు గత ఏడాది ఇదే యాసంగికి యాభై రెండు లక్షల ఎకరాలలో వరి పండిస్తే ఈ ఏడాది కేవలం ముప్పై ఐదు లక్షల్లో మాత్రమే వరి వేశారు రైతులు పోయిన ఏడాది యాభై రెండు లక్షలేస్తే ఈ ఏడాది ముప్పై ఐదు లక్షలు మాత్రమే వేశారు ఎందుకంటే కేసీఆర్ గారు నేను వడ్లను కొనను అని చెప్పాడు కాబట్టి వరి వేయొద్దు అని చెప్పాడు కాబట్టి అంటే కేసీఆర్ గారు చెప్పిన ఒక మాట చేత పదిహేడు లక్షల మంది రైతులు వరి వేయగలిగి కూడా వాళ్ళ పంటల్లో వరి పండుతుంది మద్దతు ధర ఉంది నీళ్లు ఉన్నాయి అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అన్నట్టు కేసీఆర్ గారిలో గారి నోట్లో శని ఉంది కనుక కేసీఆర్ గారు ఓట్లు వేయొద్దన్నాడని పదిహేడు లక్షల ఎకరాలలో ఈ యాసంగి వరి వేయలేదు రైతులు అంటే పదిహేడు లక్షల ఎకరాలు నష్టం వచ్చే పంట లేకపోతే బీడి భూములుగా వదిలేశారు అంటే అటు రైతులకు నష్టం వచ్చింది రైతు కూలీలు నష్టపోయారు పని లేకుండా ఇది కేసీఆర్ గారు నిర్వాహకం సరే పోయిన ఏడాది యాభై రెండు లక్షలు వేసారు ఈ ఏడాది ముప్పై ఐదు లక్షలే వేశారు కానీ కనీసం ఆ ముప్పై ఐదు లక్షల ఎకరాలలో పండిన వడ్లను కూడా కొనడం చేత కావడం లేదు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు కనీసం ముప్పై ఐదు లక్షల ఎకరాల ఒడ్లు కొన కొనలేక కొన కొనకుండా కేసీఆర్ గారికి చేతనయ్యింది ఏమిటి కేంద్రం మీద ధర్నాలు చేస్తాడట బీజేపీ మీద ధర్నాలు చేస్తాడట అయ్యా కేసీఆర్ గారు ఎందుకు ధర్నాలు చేస్తారు అసలు మీరు కాదా తప్పు చేసింది కేసీఆర్ గారు ఈ యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వము అని కేంద్రం దగ్గర ఒప్పుకొని ఈయనకు బీజేపీకి సఖ్యతగా ఉన్న సమయంలో ఒప్పుకొని సంతకాలు సే చేసొచ్చి ఇప్పుడేమో ఇక్కడ కేసీఆర్ గారు అమాయకుడైనట్టు తప్పేమీ ఈయనది కాదన్నట్టు రాముడు మంచి బాలుడు అన్నట్టు పిల్లి పాలు తాగింది అంటే ఏ పిల్లి అని దిక్కులు దిక్కులు చూస్తూ కేసీఆర్ గారు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు తప్పు చేసింది కేసీఆర్ గారు కాదా ప్రతి సంవత్సరము ప్రతీ సంవత్సరము కేంద్రము ఒడ్లను కొంటూనే ఉంది అవునా ప్రతి ఆసంగి ప్రతి వానాకాలం పంటలు కేంద్రం ఒడ్లు కొంటూనే ఉండంగా కేవలము ఈ యాసంగికి మాత్రమే కేంద్రము ఎందుకు ఓడ్లు కొనను అంటుంది కారణము కేసీఆర్ గారు ఒప్పుకొని సంతకం పెట్టొచ్చాడు అక్కడ ఈ ఆసంగికి బాయిల్డ్ రైస్ ఇవ్వము అని కేసీఆర్ గారు సంతకం పెట్టొచ్చారు కనుకనే ఈరోజు కేంద్రము ఒడ్లను కొనను అంటుంది ఎవరినడిగి సంతకం పెట్టాడు కేసీఆర్ గారు ఏ రైతులను అడిగి సంతకం పెట్టాడు కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారి ఒక్క మర ఒక్క సంతకం చేత ఈరోజు రైతులకి ఆ సంతకము మరణ శాసనం అయింది ఈ ముప్పై ఐదు లక్షల ఎకరాలలో వేసిన పంట రైతులు మొత్తము ఆగమైపోయి ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు కేవలం మిల్లర్లకు మాత్రమే మేలు చేస్తున్నాడు ఈరోజు కేసీఆర్ గారు మిల్లర్లేమో కుమ్మక్కై ఇక కేసీఆర్ గారు ఒడ్లు కొననున్నాడు గనుక రైతులు ఎలాగో అలాగా ఒడ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది కనుక మిల్లర్లంతా కుమ్మక్కై కనీసం ఐదారు వందలైనా ప్రతి రైతు దగ్గర ప్రతి క్వింటాల్ మీద దోచుకుంటున్నారు అంటే దీనికి కారణం ఎవరు రైతు శ్రమ దోపిడి చేస్తున్నది స్వయానా ముఖ్యమంత్రి గారు కాదా కేసీఆర్ గారు చేసిన తప్పిదం వల్ల ఈరోజు రైతులు శిక్ష ఎందుకు అనుభవించాలి కేసీఆర్ గారు ఒక్క సంతకం చేసి వచ్చారు అక్కడ కేసీఆర్ గారి సంతకంతో రైతులని మొత్తం బాయిలో తోసి ఈరోజు మళ్ళీ ఏమీ తెలియనట్టు కేసీఆర్ గారు రక్షించండి రక్షించండి అని అదే కేంద్రం దగ్గర వేడుకుంటున్నాడు కేసీఆర్ గారు ఇవి డ్రామాలు కాకపోతే ఇంకేమిటి అసలు మిమ్మల్ని సంతకం ఎవరు పెట్టమన్నారు ఇప్పుడు డ్రామాలు ఎవరు చేయమంటున్నారు మీరు ఎందుకు సంతకం పెట్టాలి ఇప్పుడు డ్రామాలు ఎందుకు చేయాలి ధర్నాలు ఎందుకు చేయాలి అసలు మీరు సంతకం పెట్టడం మీ తప్పు కాదా కేసీఆర్ అని ప్రశ్నిస్తున్నాం ఈరోజు కేసీఆర్ గారు తప్పు చేశారు శిక్షమో రైతులు అనుభవిస్తున్నారు కేసీఆర్ గారు తప్పు చేశారు కనుక కేసీఆర్ గారు ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి నేను సంతకం పెట్టడము తప్పే అని తప్పు ఒప్పుకొని ఈరోజు వెంటనే వడ్లు కొనాలని కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఎన్ని వడ్లైతే వచ్చాయో అన్ని వడ్లను కేసీఆర్ గారైనా కొనాలని డిమాండ్ చేస్తున్నాం మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరము ప్రభుత్వాలకుంది వరికి మద్దతు ధర ఉంది మద్దతు ధర అంటే ఏమిటి మద్దతు ధర అంటే రైతు ఈ పంటను పండిస్తే తప్పకుండా ఈ పంటను ఈ ధరకిచ్చి కొంటాము అన్నది గ్యారంటీయే కదా మద్దతు ధర మరి అలా గ్యారంటీ ఉన్న పంటని వేసుకోవద్ద అని కాని మేము కొనమని కాని చెప్పే అధికారము హక్కు ఏ పాలకులకైనా ఉందా మరి అలా చెప్తే మద్దతు ధర ఎందుకు ఇచ్చినట్టు ఒట్లు కొనము అని చెప్పేందుకు మద్దతు ధర ఎందుకుంది ఒట్లు కొననందుకు మరి పెద్ద పెద్ద లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు ఎందుకు చేస్తున్నారు ఒట్లు కొనడం కూడా చేత కాకపోతే మరి ముఖ్యమంత్రి మంత్రులు ఈ యంత్రాంగం అంతా ఎందుకున్నట్టు కేసీఆర్ గారి దిక్కు మాలిన పాలనలో రైతులు ఇప్పుడేకే మోసపోయారు రుణమాఫీ చేస్తానని కేసీఆర్ గారు చెప్పి సంవత్సరాలు దాటుతున్నా రుణమాఫీ మాత్రం కాలేదు లక్షల మంది రైతులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు రుణమాఫీ చేస్తాడని రుణం మాఫీ కాకపోవడంతో బ్యాంకులేమో కొత్త రుణం ఇవ్వటం లేదు ఈయనిచ్చే బోడి ఐదు వేలు రైతు బంధు ఆ వడ్డీకే సరిపోతుంది ఇక బ్యాంకులు కొత్త రుణం ఇవ్వవు గనుక బయట వడ్డీకి రైతులు డబ్బులు తెచ్చుకోవాలి అది కూడా రెండు రూపాయలు మూడు రూపాయలు మిత్తికి తెచ్చుకోవాలి ఇక రైతుల అప్పుల పాలు కాక ఏమైపోతాడు రైతుల అప్పుల పాలు అయిపోయే కదా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏడేళ్లలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే దానికి కారణం ఎవరు కేసీఆర్ గారు కాదా అసలు మనసుందా కేసీఆర్ గారికి ఎన్ని రకాలుగా గారడి మాటలు ఎన్ని రకాలుగా మోసం చేశాడు కేసీఆర్ గారు రైతు బంధు అని ముష్ చేసినట్టు ఐదు వేలు ఇస్తున్నాడే ఇచ్చేది ఐదు వేలైతే పట్టుకుంటున్నది కనీసం ఇరవై ఇరవై ఐదు వేలు రాజశేఖర రెడ్డి గారు ఉండగా విత్తనాల మీద ఎరువుల మీద సబ్సిడీ ఉండేది ఇన్పుట్ సబ్సిడీ ఉండేది బోర్లేసుకుంటే సహాయం ఉండేది పంట నష్టపోతే పంట బీమా నష్టపరిహారం బ్రహ్మాండంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో మా గ్రామాన్ని చేర్చండి నష్టపరిహారంలో మా గ్రామాన్ని చేర్చండి అని రైతులంతా ఎగబడేవారు అంటే అంత గొప్పగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు పంట భీమాని ఈ దిక్కుమాలిన ఈ దరిద్రపు కేసీఆర్ రైతుకు ఏ రకంగా అయినా ఆసరా ఉందా విత్తనాల మీద సబ్సిడీ ఉందా ఎరువులు ఉచితమని వాగ్దానం చేశాడు నిలబెట్టుకున్నాడా ఎరువుల ధరలు ఎలా ఉన్నాయి విత్తనాలు దొరుకుతాయా అసలియా నకలియా ఏవైనా నియంత్రణ చేస్తున్నారా ఈ రోజు ఉత్పత్తి తగ్గిపోయి రైతులు కాదా నష్టపోయేది యంత్రలక్ష్మి పనిచేస్తుందా ఇన్పుట్ సబ్సిడీ ఉందా కనీసము రైతు నష్టపోతే పంట బీమా అయినా ఇయ్యలేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ గారిది కనీసం రైతు నష్టపోతే నష్టపరిహారం కూడా ఇవ్వడు కేసీఆర్ గారు అయ్యో మీ పంట పోయిందా అనే పాపాన ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఎమ్మెల్యే కానీ అడిగిన పాపాన పోయారా రైతులను గాలి కొదలేశారు వెన్నుపోటు పొడిచాడు అందుకే కదా ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఇలాగే ఉండనా ఆ కాలంలో వ్యవసాయం పండుగ కాలేదా ఏడు రూపాయలు అమ్మించాడు అండి వీటి ఎత్తునం మేము కొనలేకపోయాం పదిహేడు పద్దెనిమిది మూడు వేల రూపాయలు అమ్మేత్తనాన్ని ఆరు వందల ముప్పై ఏడు వందలకు అమ్మించారు రాజశేఖర రెడ్డి గారు ఆ ఇత్తనాలు మళ్ళీ ఆరు వందలకు రెడ్డి గారు ప్రభుత్వంలో వడ్ల విషయానికే వస్తే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్దతు ధర మీద వడ్లకే కనీసం ఇరవై పర్సెంట్ బోనస్ ఇచ్చి కొన్నాడు రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారికి ఎలాగో బోనస్ ఇచ్చుడు తెలియదు బోనస్ ఇచ్చే ముఖం కాదు కేసీఆర్ గారిది కనీసం మద్దతు ధర అయినా ఇయ్యాలి కదా ఈ రోజు మద్దతు ధర కూడా రైతు అడుక్కునే పరిస్థితి వచ్చింది అంటే రైతుని ఎంతగా దిగజార్చాడు కేసీఆర్ గారు కనీసం మద్దతు ధర అయినా వస్తుందా ఈరోజు మిల్లర్లు ఎంత భిక్ష వేస్తే అంత తీసుకోవాల్సిన పరిస్థితి రైతుకు వచ్చింది అంటే రైతుని భిక్షగాడిని చేస్తున్నాడా కేసీఆర్ గారు రైతుని వ్యవసాయాన్ని బందీ చేయటం లేదా గారు దొరా బాంచాలనా రైతులు ఇదేనా కేసీఆర్ కోరుకుంటున్నది ఇందుకేనా గెలిపించింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా బియ్యం పండిస్తే మూడు వందల రూపాయలు ఎక్కువ ఇచ్చి కదా కొన్నాడు ఆ ఇంగితము కేసీఆర్ గారికి ఉందా లేదు అసలు మనసే లేని ప్రభుత్వం కేసీఆర్ గారిది ఈ రోజు కేసీఆర్ గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఇంతమంది రైతులు ఇంతమంది మంది గ్రామస్తుల మధ్య మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం తప్పు చేసింది కేసీఆర్ గారు సంతకం పెట్టింది కేసీఆర్ ఎవరిని అడిగి సంతకం పెట్టావు ఏ రైతుని అడిగి సంతకం పెట్టావు సంతకం పెట్టి తప్పు చేసింది కేసీఆర్ గనుక కేసీఆర్ గారే మొత్తం వడ్లని వెంటనే కొనాలని డిమాండ్ చేస్తున్నాం మద్దతు ధర ఇచ్చి క్వింటాలకు ఎంతైతే మద్దతు ధర ఉందో మద్దతు ధర ఇచ్చి కొనాలని డిమాండ్ చేస్తున్నాం కొన్న తర్వాత ఆ రైసును మీరు రా రైస్ చేసుకుంటారా బాయిల్డ్ రైస్ చేసుకుంటారా బంగారం చేసుకుంటారో కేసీఆర్ ఇష్టం ఇష్టం వచ్చింది చేసుకోండి కొన్న తర్వాత ఆ ఆ బియ్యాన్ని మీరు ఇక్కడ అమ్ముకుంటారా బయట రాష్ట్రాల్లో అమ్ముకుంటారా బయట దేశాల్లో అమ్ముకుంటారా అది మీ పనితనం మీద ఆధారపడి ఉంటుంది మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంతేగాని సమస్యలన్నీ తీసుకొచ్చి రైతు నెత్తిన మోపి ఇదంతా రైతు తప్పే అన్నట్టుగా రైతు నెత్తిన మోపితే మటుకు ఊరుకునే ఊరుకునేది లేదు కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా తప్పొప్పుకొని సంతకం పెట్టింది మీరు గనుక తప్పు చేసింది మీరు గనక కేంద్రం దరగా ఒప్పుకున్నది మీరు గనుక మీరే తప్పప్పుకొని వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి ఓట్లను కొనాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం